వంశి దర్శకుడు అంటే తెలియని వారు లేరు. ఆయన స్టైలే వేరు. ఆయన చూపించే విధానం, గోదావరి గట్టు, గోదావరి అందాలు వంశీ చూపించినట్టు ఎవరు చూపలేరంటే అతిశయోక్తి కాదేమో. గతంలో స్రవంతి మూవీ వారి బ్యానర్లో లేడీస్ టైలర్ సినిమా అందరికీ తెలుసుంటుంది. ఆ సినిమాకు ప్యారలాగానే ఈ సినిమా ఫ్యాషన్ డిజైనర్ సమ్ ఆఫ్ లేడీస్ టైలర్. లేడీస్ టైలర్లో మచ్చ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే కాలం కలిసి వస్తుంది అన్నట్టుగా ఒక చిన్న కాన్సెప్ట్తో దాన్ని కామెడీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ జోడించి జనాలను ఆహ్లాదకరాన్ని అందించిన వంశీ ఈసారి మాత్రం గతంలోలాగే ఫ్యాషన్ డిజైనర్ సమ్ ఆఫ్ లేడీస్ టైలర్గా, నాగశౌర్య హీరోగా, మన్మధరేఖ అంటూ పిల్లల ఆడపిల్లల వెనక పడ్డం, కొంత రొమాన్స్తో కలిగిన చిత్రంగా, పాటలు పరంగా బాగున్నట్టుగా అనిపిస్తుంది. సంగీతం కూడా మనిషిని అందించారు. వంశీ సినిమా అంటే సంగీతానికి పెట్టింది పేరు. సంగీత దర్శకులకు రాని ఆలోచనలతో కొత్త కొత్తగా ఆలోచించే విధానం వంశీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఒక హీరోయిన్ భానుప్రియలా కూడా ఉండడం మరో విషయం. ఏది ఏమైనప్పటికీ జూన్ 2వ తేదీ వేచి ఉండాలి ఫ్యాషన్ డిజైనర్ సమ్ ఆఫ్ లేడీస్ టైలర్ కోసం. పాటలు ఇప్పటికే అందరూ ఆనందంగా ఆహ్లాదకరిస్తున్నారు. వంశీ సినిమా అంటే అందరికీ అభిమానమే. కుటుంబ కథా చిత్రంగా, కథాపరంగా, హాస్యం పరంగా అన్నీ కలిసి వచ్చినట్టుగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ నచ్చే దర్శకుల్లో వంశీ కూడా ఒక్కడని చెప్పడానికి సంశయమే లేదంటున్నాను. సరే, వేచి చూద్దాం.